నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్, టారో కార్డ్ రీడర్ అండ్ క్రిస్టల్ హీలర్ అనుపమ గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అనుపమ గారు. నమస్తే అండి. బాగున్నారా? థ్యాంక్ యూ అండి. అనుపమ గారు, నక్షత్రాల గురించి మాట్లాడుకుందాము అని చెప్పి మనం ఆల్రెడీ ఆఫ్లైన్ డిస్కస్ చేసుకోవడం జరిగింది. అయితే నాకు ఫ్రీక్వెంట్ గా మీ నుంచి వినపడేటటువంటి మాట, నక్షత్ర క్లాసెస్ అనేవి నేను కండక్ట్ చేస్తూ ఉంటానండి, షూట్స్ కి ఎప్పుడు ప్లాన్ చేద్దాము అన్నప్పుడు నేను ఎక్కువగా వింటూ ఉంటాను. ఏంటండి నక్షత్ర క్లాసెస్ ఎలా తీసుకుంటూ ఉంటారు? జనరలీ నేను క్లాసెస్ నేర్పుతానండి. నక్షత్ర క్లాసెస్ అవుతున్నాయి ఇప్పుడు. ఎవ్రీ సాటర్డే నేను టీచ్ చేస్తాను అన్నమాట. ఎన్ని సెషన్స్ ఉంటాయి? ప్రజెంట్ ప్లాన్ చేసిన సెషన్స్ అయితే 24, కానీ నేను డెలివర్ చేసే కంటెంట్ ఇంకెక్కువ ఉంటుంది కాబట్టి 30 సెషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వీక్లీ వన్స్ ఉంటుంది, 2 అవర్స్ క్లాసెస్ ఉంటాయి. ఏ టైంలో? మధ్యాహ్నం 3:30 నుంచి 5:30 వరకు ఉంటుంది. అండ్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో నేను కండక్ట్ చేస్తూ ఉంటాను జనరల్ గా. సో ఫార్ ఇట్ ఈస్ గోయింగ్ వెల్. బ్యూటిఫుల్. మరి నక్షత్ర క్లాసెస్ లో మరి మీరు కూడా పార్టిసిపేట్ చేసి తెలుసుకోవాలి, సబ్జెక్ట్ నేర్చుకోవాలి అని అనుకుంటే అనుపమ గారికి కాల్ చేసి డెఫినెట్ గా డీటెయిల్స్ ని అడిగి తెలుసుకోవచ్చు. రైట్, సో నక్షత్ర అని ఎలాగో మనం స్టార్ట్ చేసాం కాబట్టి కొన్ని నక్షత్రాల గురించి మాట్లాడుకుందాం అని అనుకున్నాం. స్టార్ట్ చేద్దామా సిరీస్? డెఫినెట్లీ అండి. నక్షత్రాల గురించి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు ఏ కేటగిరీకి సంబంధించిన నక్షత్రం చెప్తున్నారండి? ధనిష్ట గురించి చెప్పుకుందాం. ధనిష్ట చర నక్షత్రం కిందకి వస్తుంది, అంటే మూవబుల్ అన్నమాట మనకి. ధనిష్ట అంటే ధన్ ప్లస్ ఇష్ట, అంటే మనకి ధనం ఇచ్చే ఒక నక్షత్రం అన్నమాట. వెల్త్ గివింగ్ నక్షత్రం అయిపోతుంది. దీనికి డైటీ వచ్చేసి దేవత ఎవరు అని అంటే అష్టవాసులు అన్నమాట. అష్టవసులు మనకి ఒక్కొక్క దేవత ఒక్కొక్క ఎనర్జీ తోటి ఉంటుంది కాబట్టి మనకి కల్మినేషన్ ఆఫ్ ఎనర్జీస్ వచ్చేసరికి వెల్త్ జనరేట్ చేయడానికి ఎక్కువ తోహదపడే నక్షత్రం అన్నమాట. ఈ బ్యాక్గ్రౌండ్ లో ఎనర్జీస్ మనకి ఈ అష్టవాసుస్ వల్ల వస్తుంది అన్నమాట. సింబల్ వచ్చేసి శివుడి దగ్గర ఉండే డమరుకం అండ్ డ్రమ్స్ అన్నమాట. డ్రమ్స్, ఫ్లూట్స్ ఇట్లాంటివి మనకి ధనిష్ట నక్షత్రానికి మనము కనెక్ట్ చేసుకోవచ్చు. రూలర్ వచ్చేసి కుజ నక్షత్రం అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎక్కువ మట్టుకు ధనిష్ట నక్షత్రం వల్ల నేను చూసింది ఏంటంటే రియల్ ఎస్టేట్స్ లో ఎక్కువ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. రియల్ ఎస్టేట్ లేకపోతే మ్యూజిక్ కి సంబంధించి మ్యూజిక్ ఆర్టిస్ట్లకి రిలేటెడ్ కెరియర్స్ లో ఉండడము ఇది ఒకటి. అది కాకుండా అంటే వీళ్ళు చాలా ఇంటలెక్చువల్స్ ఉంటారు, సాఫ్ట్ స్పోకెన్ ఉంటారు, కాకపోతే కొద్దిపాటిగా ఇంపల్సివ్నెస్ ఉంటది వీళ్ళకి. బికాస్ ఆఫ్ కుజ అనుకోవచ్చా? కుజుడు వల్ల మనకి ఇంపల్సివ్నెస్ అంటే రెక్లెస్ గా ఒక్కొక్కసారి డెసిషన్స్ తీసేసుకోవడము, హెస్టీ డెసిషన్స్ తీసేసుకోవడం ఇట్లాంటివి జరిగి కొద్దిగా ఇబ్బందులు పాల్లో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళేంటంటే వీళ్ళ గురించి ఎవరికి షేర్ చేయరు అండ్ అట్ ద సేమ్ టైం ఎవరి ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళ దగ్గరికి తీసుకురావడం ఇష్టపడరు. అలాంటి నేచర్ ఉంటది. అంటే నో గాసిపింగ్, కొద్దిగా ఇండిపెండెంట్ గా ఉండే వాళ్ళు ఉంటారు. కాకపోతే మళ్ళీ దానికి ఏదన్నా వేరే గ్రహాలు లైక్ బుధుడు, రాహును ఇట్లాంటి గ్రహాలు తోడ్పడినప్పుడు ఆబ్వియస్ గా కొద్దిగా డిఫరెన్సెస్ ఉంటాయి మనకి. ఆ గాసిప్ నేచర్ కొద్దిగా కనబడుతుంది, బట్ నేచర్ వైజ్ గా అయితే వాళ్ళు అట్లాంటివి ఎంకరేజ్ చేయరు. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళకి చాలా మట్టుకు మాటకారి ఉంటారు అన్నమాట. ఎలా మాటకారి అంటే ఎదుటి వాళ్ళకి షై నేచర్ ఉందనుకోండి, వాళ్ళు ఎక్కువ మాట్లాడే వాళ్ళు లేకపోతే గనక వీళ్ళు ఆటోమేటిక్ గా మాటల్లో పెట్టేసే గుణం ఉంటుంది వీళ్ళ దగ్గర. లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. సోషల్ గా ఎక్కువ వర్క్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని నక్షత్రాలు ఉంటాయి నేచర్ ఏంటి అంటే చాలా ఐసోలేషన్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతుంటారు. ధనిష్ట వాళ్ళు అలా కాదనమాట. వాళ్ళు పబ్లిక్ లోకి వెళ్ళాలి, పబ్లిక్ లో జనాలతో ఉండాలి, అక్కడ వాళ్ళకంటూ ఒక రికగ్నిషన్ రావాలి అనే ఒక మైండ్ సెట్ తోటి ఉంటారనమాట ధనిష్ట వాళ్ళు. ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళకి బిజినెస్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. బిజినెస్ లో కూడా వీళ్ళు చాలా బాగా రాణిస్తారు. ఏ కెరియర్ పిక్ చేసుకున్నా సరే కెరియర్ లో మాత్రం గ్రోత్ ఉంటుంది, కానీ కొద్దిపాటిగా మ్యారిటల్ లైఫ్ కి వచ్చేసరికి కొంచెము రిలేషన్షిప్ లో ఇబ్బందులు వస్తాయి. ఎందుకు అని అంటే అక్కడ కుజుడు నేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా డామినెన్స్, అంటే వీళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే
స్పౌజ్ డామినేట్ ఎక్కువ చేస్తుంది అన్నట్టు కూడా ఉంటుంది. ధనిష్ట నక్షత్రానికి మనకి భీష్మ పితామహతో కూడా కనెక్ట్ చేస్తారు పురాణిక్ స్టోరీస్ ని బట్టి. ఇప్పుడు భీష్మ పితామహ ఆయన మ్యారేజ్ చేసుకోలేదు, ఆయనకి కొద్దిపాటిగా మనం చదువుకున్న పురాణిక్ స్టోరీస్ ని మహాభారతంలో ఏంటంటే లేడీస్ అంటే కూడా పెద్దగా ఇష్టం ఉన్న వ్యక్తిగా మనకి చూపించరు. సో ఇక్కడ ధనిష్ట వాళ్ళకి కూడా కొద్దిపాటిగా లేడీస్ అంటే కొద్దిగా వాళ్ళకి ఈగో క్లాషెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. లేడీస్ కి అంత కనబడదు, జెంట్స్ కి ఎక్కువ కనబడుతూ ఉంటది, ఇది మనకి మేల్స్ లో ఎక్కువ కనబడుతూ ఉంటది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఇష్యూస్ ఏవైతే వస్తే ఆ ఇష్యూస్ ని హ్యాండిల్ చేయకుండా సడన్ గా వదిలేసి వెళ్ళిపోయే నేచర్ కూడా ఉంటది అన్నమాట. వీళ్ళకి పానిక్ అయిపోతూ ఉంటారు కొన్నిసార్లు, ఆ నేచర్ ఒకటి కనబడుతూ ఉంటది వీళ్ళకి. వాళ్ళకి మ్యూజిక్ ఆర్ట్స్ పాటలు పాడడము సింగింగ్ అంటే ఇక్కడ ఏ భేదం లేకుండా అన్నమాట, ఈ సింగర్ ని నేను ఫాలో అవుతాను, ఈ లాంగ్వేజ్ ని నేను ఫాలో అవుతాను అన్నట్టు కాకుండా ఏ లాంగ్వేజ్ ఉన్నా సరే వీళ్ళు మ్యూజిక్ ని ఎంజాయ్ చేయడం చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ డమరుకము ఆ డ్రమ్స్ అని చెప్పాను కదా, అది అంత మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి వీళ్ళు మ్యూజిక్ కెరియర్ లో కూడా రాణించడానికి చాలా బాగుంటుంది. సింగింగ్ ప్యాషన్ ఉంటుంది వీళ్ళకి. ఫ్యామిలీ లైఫ్ బాగుండాలని చాలా ట్రై చేస్తూ ఉంటారు కానీ కొద్దిపాటిగా రిలేషన్షిప్ లో కొంచెం వీళ్ళకి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. దానికి తగ్గట్టుగా రెమెడీస్ చేసుకుంటే కూడా వాళ్ళకి హెల్ప్ అవుతూ ఉంటుంది. అండ్ ఏదైనా ఆర్గ్యుమెంట్ గనక వీళ్ళ దగ్గరికి, జనరల్ గా వీళ్ళ ఆర్గ్యుమెంట్ లకి కొద్దిగా దూరం ఉంటారు కానీ ఆర్గ్యుమెంట్స్ గనక వీళ్ళ దగ్గరికి వస్తే చాలా ఆర్గ్యుమెంటేటివ్ బిహేవియర్ వీళ్ళకి బయట కనిపిస్తూ ఉంటది అన్నమాట. కొన్నిసార్లు సస్పీషియస్ నేచర్ ఎక్కువ ఉంటది, అంటే అనుమానమైన సిచ్యువేషన్స్ వీళ్ళకి ఎక్కువ ఉంటది అన్నమాట. ఎదుటి వారిని తొందరగా నమ్మడకపోవడము, ఒకవేళ జన్మజాతకంలో ధనిష్ట నక్షత్రమై కుజుడు కనుక నీచ పడితే ఈ సస్పీషియస్ నేచర్ ఇంకెక్కువ కనబడుతూ ఉంటది అన్నమాట మనకి. నెగటివ్ సైడ్ ఆఫ్ ధనిష్ట వచ్చేసి ఏంటంటే అబద్ధాలు ఆడడం అండి, అవసరానికి తగ్గట్టుగా అబద్ధాలు ఆడడము, చీట్ చేయడము, ఎందుకంటే డబ్బు బాగా సంపాదించాలని చెప్పేసి ఒక లోభిలాగా పనిచేయడము, ఆ గ్రీడీ నేచర్ మనకి కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే మనకి కొద్దిగా శని యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా మనకి ధనిష్ట పైన కనబడుతూ ఉంటుంది కాబట్టి అదొకటి. ట్రావెలింగ్ చేయడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు, ఒక దగ్గర స్థిరంగా ఉండడానికి ఇష్టపడరు. ఎందుకంటే చర నక్షత్రం అని చెప్పాను కదా, పుట్టేది ఒక చోట, పెరిగేది ఒక చోట, స్థిరపడేది ఒక చోట, ఇలాంటి ఫ్రీక్వెంట్ ట్రావెలింగ్స్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. సీ లెవెల్ ట్రావెలింగ్స్ అవ్వచ్చు, ఎయిర్ లెవెల్ ట్రావెలింగ్స్ కూడా చేసే ఛాన్సెస్ ఉంటాయి, అంటే ఫారెన్ ట్రావెల్స్ ఎక్కువ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంట్లో కూడా వీళ్ళకి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడము ఇలాంటివి కూడా కనబడుతూ ఉంటాయి అన్నమాట ధనిష్ట వాళ్ళకి. రైట్, మరి బెటర్ లైఫ్ ఉండాలి వీళ్ళకి, పీస్ఫుల్ గా లైఫ్ వెళ్ళాలి అని అంటే ఎట్లాంటి రెమెడీస్ ని ఫాలో చేస్తే బెటర్ అంటారు? రెమెడీస్కి వచ్చేసరికి ఏంటి అంటే మనకి యానిమల్ మనకి జంతువు వచ్చేసి మనకి ధనిష్టకి సింహం అన్నమాట, లేడీ సింహం, ఓకే, ఫీమేల్ లయనస్, లయనస్. సో లయనెస్ అక్కడ అయింది కాబట్టి దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం రెగ్యులర్ గా, దుర్గా సప్తశతి చదువుకోవడము, దుర్గా అష్టోత్తరాలు ఇట్లాంటివి మనకు ఉంటాయి, దుర్గా అష్టకం ఇట్లాంటివి ఉంటాయి కదా, అవి చదువుకోవడము. ట్యూస్డేస్ వీళ్ళు కుజుడు కాబట్టి నక్షత్రానికి అధిపతి, కందులు దానం ఇవ్వడం, ఓకే, మసూర్ దాల్ అంటూ ఉంటాం కదా, కందులు దానం ఇవ్వడము టెంపుల్లో. అండ్ ఆంజనేయ స్వామికి కూడా వీళ్ళు పూజ చేసుకోవడము, అర్ధనారీశ్వర స్తోత్రాలు చదువుకోవడము, ఇలాంటివి చేసుకోవచ్చు. ఇంట్లో డమరుకంని తీసుకొచ్చి పెట్టుకొని ఇంట్లో ఉదయం లేచిన వెంటనే పూజ చేసేసుకున్న తర్వాత డమరుకంని కొద్దిసార్లు వాయిస్తే వీళ్ళకి సాక్షాత్ శివుడి బ్లెస్సింగ్స్ వచ్చి ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ రావడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా క్లియర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ త్రిముఖి రుద్రాక్ష మాల కూడా వేసుకోవచ్చు వీళ్ళు. అండ్ దీంతో వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అనాహత చక్ర వీళ్ళకి హీల్ అవుతుంది అనమాట. రిలేషన్షిప్ లో ప్రాబ్లమ్స్ అని చెప్పాను కాబట్టి హార్ట్ బ్రేక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనకి హార్ట్ చక్ర అనాహత చక్ర అని చెప్తూ ఉంటాం కాబట్టి అది హీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. త్రిముఖి రుద్రాక్ష వేసుకొని ఏదైనా దుర్గా మంత్రం మనము జపం చేసుకుంటే. అద్భుతం, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి వీళ్ళు కూడా డెఫినెట్ గా ఈ రెమెడీస్ ని ఫాలో చేసుకుంటూ చాలా ప్రశాంతవంతమైన జీవితాన్ని వీళ్ళు గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకో నక్షత్రం గురించి కూడా మాట్లాడుకుందాం. నమస్కారం. నమస్తే అండి.